Sri Ganeshaya Namaha, Om Sri Lakshmi Narasimhaya Namaha, Om Namah Shivaya. Ippudu manamu Naragosha ante emiti, vatini ela parishkarinchukovali, vati pariharalu ento telusukuntam. Ippudu manamu abhivruddhiloki vachamanna, leda manchi job vachindi ani telisina, udyogalo manchi promotion vastundani telisina, vyaparamulo manchi abhivruddhi vastundani telisina, edutu vala drushti ekkuvaga mana meeda padutana baagupadutunnadu, aigostunnadu, ati takku kalamulo manchi prayojanam pondutunnadani nazara tagili, edugudala aigipothuntadi. వ్యాపారంలో వచ్చే మంచి ఫలితాలు కూడా వ్యాపార అభివృద్ధి కూడా ఈ నిర్దిష్ట వల్ల బ్రేక్ అవుతుంటది. కష్టాలు మొదలవుతుంటాయి. పిల్లలు ఇంట్లో బాగా చదువుతున్నా, ఇంట్లో అందరూ ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందుతున్నా, వీరందరూ బాగుంటున్నారు, వీళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, మా పిల్లలు సరిగా చదవట్లేదని వారి యొక్క దృష్టి తగిలి చదివే పిల్లలు కూడా సరస్వతి బలం తగ్గిపోయి చదువులో ఇబ్బంది పడుతుంటారు. చదువులో పర్సెంటేజ్ తగ్గిపోతుంటది. దీన్నే మనము నర్దిష్టి అంటాము. కొంతమంది ఇల్లు కట్టుకున్నా, స్థలాలు కొన్నా, ఇతను ఇల్లు కట్టాడు, మంచి ప్రదేశం వెళ్తున్నాడని దృష్టి పడటం వల్ల ఆ ఇంట్లో వెళ్ళిన కాడి నుంచి అనేక కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనము ఎలాంటి పరిష్కారం చేసుకుంటే ఈ నర్దిష్టి తీరిపోతుంది, ఈ సమస్య నుంచి మనం బయటపడతాము, మనం అన్ని విధాలుగా ఆయురోగ్యంతో ఉంటాము అనేది ఇప్పుడు మనము ఈ పరిహారం మీకు చెబుతాను. ఇప్పుడు మనకి నరఘోష ఎన్ని తొలగిపోవడానికి ఆవు మనకి మహాలక్ష్మిగా పూజిస్తుంటాం. ఆవుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి పండు గాని లేత కొబ్బరి గాని ఆవుకి తినిపించటం వల్ల ప్రతి శుక్రవారం గాని గురువారం గాని ఆదివారం గాని తినిపించటం వల్ల ఇంట్లో ఉన్న సర్వదోష తొలగిపోయి అనారోగ్య సమస్యలు తీరి ఆయురారోగ్యములు అష్టశ్రమ కలిగి ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది. ఆవును పూజించటం వల్ల మనకు లక్ష్మి కటాక్షం కలుగుతుంది, అనారోగ్య సమస్య తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది, జనదృష్టి వల్ల వచ్చే చెడు ఫలితాలు తొలగిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా, జనదృష్టి వల్ల వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నా, డబ్బు నిలవకుండా వ్యాపారంలో రుణభారంతో బాధపడుతున్నా, అభివృద్ధి చెందాలంటే ఆవుని పూజించటం వల్ల నరఘోష అనేది తొలగిపోతుంది. ఈ పరిష్కారాన్ని మీరు పాటించటం వల్ల కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలుగుతూ వ్యాపార అభివృద్ధి చెందుతూ కుటుంబంలో మనశ్శాంతి సుఖ సంతోషములు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.